నువ్వు నా కంటెంట్ ఏదైనా వాడుకో, ఎలా ర్యాంప్ ఆడుతావో, నువ్వు నా ముద్ద దింగినో నేను ఏమను, నీ మీద ఏక వాడకుండా చూసుకుంటాను అన్న, నీకు అదే అభయాస్తం వస్తున్నావు. నువ్వు ఎలా ముద్ద దింటో దింగు, నా కంటెంట్ దింగు, నన్ను దింగు, నీ అంటే మామూలుగా వండుకోడు, నీ స్కిల్ అంతా బయట తీరా. చూస్తావుగా ఈ కాళి ఆడించే ఆట. వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీబీ తెలుగు. ఈ రోజు నేను చెప్పే కాంటెంట్ ఏంట్రా అంటే కాంట్రవర్సీ పేరుతో కోతుపూకే తలేసే పిచ్చనాకుడు గురించి. అదేనండి నా అన్వేషణ. కోతుపూకోడు అంటే అలాంటి కోతుపూకోడు కాదండి, ఆంధ్రంలో లేగిన కొడుకులందరూ తీసుకొచ్చి ఒకటిగా కలిపి ఆడంత ఎరుపుకు మైదానంగా ఇంకోటి ఉండడు, అంత కోతుపూకోడాడు. నిజమే నిజమే, పేరుకే నా అన్వేషణ కానీ అట్రసిటీ కాలినివన్ గైడ్ అంటాడు. ఆ డబ్బాడు మనిషి పందుకోక అర్థం కాదురా బాబు, ఎప్పుడు చూడు ఎవడెవడ పొక్కల దూరద్దామని చూస్తాడు రా నాయన. అదే కదరా బాబు, అయినా నాకు అర్థం కాదు, మొన్న ఈ లైవ్ లో అంత చిల్లరగా మాట్లాడుతుంటే నేను దెంగలేదు ఏంట్రా, నీ ప్లేస్ లో నిన్ను ఉంటాడు నోట్లో మొట్టెడి తెలిసాడికి. అంటే అది అంటే ఏం లేదు మావా, పెద్దోడు కదా అని కాస్త రెస్పెక్ట్ ఇచ్చాను, దానికి తోడు నేను పిలవకుండా లైవ్ వచ్చాడు కదా, కనీసం ఎక్కడ మాట్లాడలేదు ఎక్కడైనా పాయింట్ మాట్లాడతాడేమో అని ఊహించి ఉంగున్నాను, మీదకి ఎక్కాడు. ఆడికి రెస్పెక్ట్ ఇచ్చేదేట్రా చిల్లర నా కొడుకు, అసలు లైవ్ లో వాడు ఎంత చిల్లరగా మాట్లాడాడు విన్నావారా? అరే పాపం రా, ఆయన ఎవరు ట్రావెలర్ అంట, తనతో ప్రాబ్లం ఉంటే తన తిట్టకుండా వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ వైఫ్ని తిడుతున్నాడు, వేరే క్రియేటర్ ఛానల్ కిందకి వెళ్ళి వాళ్ళ వైఫ్ అక్రమ సంబంధాలు అని చెప్పి కామెంట్లు పెడుతున్నాడు. అసలు పద్ధతేనా రది చెప్పు, అసలు పద్ధతేనా పిచ్చుడు పెళ్ళికెళ్తే పందిరిపీకి పెళ్లి కూతురు దెంగేడని దీని అమ్మ? యూట్యూబర్తో ప్రాబ్లం ఉంటే యూట్యూబర్ని తిట్టాలి కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న అక్కల్ని అమ్మల్ని పిల్లల్ని తిట్టడం ఏంట్రా? ఇది ఎక్కడ ఇరుపుకుతున్నాడు రా మావా, మళ్ళీ లంబి నా కొడుకు రెస్పెక్ట్ కోసం మాట్లాడడం ఒకటి. నేనేమంటానంటే రెస్పెక్ట్ ఇవ్వాల్సిన వాడికి ఇవ్వాలి, తీయాల్సిన వాడికి తీయాలి, అప్పుడే నీకు విలువ ఉంటుంది. రెస్పెక్ట్ ఇవ్వాల్సిన వాడికి ఇవ్వాలి, తీయాల్సిన వాడికి తీయాలి. అవును రైనర్ గారు, అడగడం మర్చిపోయాను, కాస్త ఈ కాంట్రవర్సీ గురించి పక్కన పెట్టు. మనం మీ ఫ్రెండ్ గురించి ఏదో చెప్పావు కదా, ఆడికి రిలేషన్షిప్ ఇష్యూ రావడం వల్ల మూడు మొత్తం పోయి అప్సెట్ అయ్యాడు, దానివల్ల వాడి కెరీర్ మీద రిఫ్లెక్ట్ చూపించింది అని. ఏం జరిగింది నెక్స్ట్? ఏం లేదు మా, బేసిక్గా మన రిలేషన్షిప్లోకి వెళ్ళినప్పుడు మన మైండ్లో కొన్ని క్వశ్చన్స్ రన్ అవుతుంటాయి కదా, అసలు నా గురించి తను ఏమనుకుంటుంది, అసలు తను నాతో లైఫ్ లాంగ్ ఉంటుందా, నన్ను పెళ్లి చేసుకుంటుందా అని చెప్పి. అయితే మా ఫ్రెండ్ కూడా అలాగే 24/7 ఆలోచిస్తూనే ఉండేవాడమాట. అయితే అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో వాడు ఆస్ట్రోడక్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఆస్ట్రాలజర్ అనే పల్లవి గారితో మాట్లాడాడు. తను తన బర్త్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆమె తిని ఏమి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా తన కరెంట్ సిచ్యువేషన్ గురించి, తన రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. సో అయితే నేను ఇంకా డీటెయిల్గా ఇచ్చిన ఎవ్రీథింగ్ అడ్రస్ చేయడం మొదలు పెట్టుంటాడు, అవన్నీ ట్రూ కూడా అయ్యి ఉంటాయి అంతేనా? అవును మా, బేసిక్గా మా లైఫ్లో చాలా ఇష్యూస్ అండ్ డౌట్స్ ఉంటాయి, రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు, మ్యారేజ్ పరంగా అవ్వచ్చు, లేదా జాబ్ పరంగా కూడా అవ్వచ్చు. నేను కొంతమందిని చూసాను, నెలకి 10-15 ఇంటర్వ్యూలకు వెళ్తారు, బట్ ఏది తినగా సక్సెస్ కాదు. సో నీ కూడా ఇలాంటి సిమిలర్ ఇష్యూస్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఆస్ట్రోటాక్ లింక్ పెట్టాను, ఆస్ట్రాలజీని నమ్మేటట్టయితే వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. అండ్ నా తరపు నుంచి నేను వెళ్తున్నావు కాబట్టి నీకు మాట్లాడే ఫస్ట్ చాట్ అనేది ఫ్రీగా కూడా ఇస్తారన్నమాట, సో వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో. అది కాదు ఆడతంత మాట్లాడో కదా, అసలు ఆడు ఆవిడ కోసం పోరాడుతున్నాడో కాస్త క్లియర్ గా అడగచ్చు కదా. అన్ని అడిగాను రా బాబు, ఆడు చెప్తేనే కదా, ఏదైనా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగితే చాలు ఎరుపుకి క్వశ్చన్ అడగకే అని అంటాడు. సరే అని ఏదైనా పాయింట్ రేస్ చేస్తే దానికి ఆన్సర్ చెప్పకుండా అవుతాడు, పర్సనాలిటీని హ్యూమిలేట్ చేస్తాడు. నేను ఒక అన్న నేను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా యాక్చువల్లీ. అంటే ఇప్పుడు నీ ఫైట్ యాక్చువల్లీ దేని మీద అన్న, బెట్టింగ్ యాప్స్ మీద, లేకపోతే ఈ స్కామ్ మీద, ఈ టెలిగ్రామ్ లో ఇట్లా లింకులు ఇచ్చే స్కామ్ మీద, లేకపోతే బెట్టింగ్ యాప్స్ మీద, ఈ ప్రమోషన్ బెట్టింగ్ యాప్ మీద? ఇప్పుడు ఈ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ వస్తారు అని చెప్తే సరిపోదు, కానీ మన అన్నకి ఆన్సర్ చెప్పాలంటే అది మొట్ట ముదురు ఉండాలంట. ఫస్ట్ నీ ఏజ్ ఎంత చెప్పినా? 22 అన్న. మరి 22 సంవత్సరాలు మొడ్డే ముదరలేదు నువ్వు, మొట్ట దింగ ఎక్కడ 2 సంవత్సరాలు మొడ్డే ముదరలేదు నువ్వు, మొట్ట దింగ ఎక్కడ ముదరలేదా? నువ్వు ఎప్పుడు చూసారా అది ముదరలేదని అంత పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నావు నువ్వు? ఓ సార్, నీకు లాలిపాప్ చేయడం అలవాటు కదా, మర్చిపోయా, నువ్వు చెప్పగలవులే. చెప్తా నా కొడుక, ఎనగడికి ఇళ్ళు అంటాడే ఇక్కడ ఎరుపుకి ఎవర్రా అంటే ఎస్తాను అన్నాడట దీని అమ్మ. అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పరా అంటే ఏదో వాడి మొట్ట మీద అనాలిసిస్ అని చేసి చెప్తాడు నా కొడుకు. చెప్తా నా కొడుకు, మళ్ళీ ఇదేం చూసారా టాము, వాడు ఈలైవైనా కాదు ఏలైవైనా సరే ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతాడు. అదేంట్రా అంటే ఫస్ట్ లైవ్ లో రాగానే ఎవడైనా వ్యాలిడ్ క్వశ్చన్ అడుగుతున్నారా అంటే వాడు నన్నే పర్సనల్ గా హ్యూమిలేట్ చేసేస్తాడు, వాడి గురించి ఏమీ తెలియకపోయినా సరే. ఒక పర్సన్ పర్సనల్ లైఫ్ ఎప్పుడైతే హ్యూమిలేట్ అవుతుందో వాడికి అసలు బుర్రేం పనిచేయదు. బేసిక్ గా మన నా లైవ్ లో కూడా ఇది రిపీట్ అయింది, కావాలంటే నువ్వే చూడు, వాడు నన్ను కూడా హ్యూమిలేట్ చేశాడు, బట్ నేను దాన్ని జోక్ గా తీసుకోవడం వల్ల అది ఫన్నీగా వెళ్ళిపోయింది అంతే. మీరు ఎవరైనా
500 ఇచ్చారా ఆ లింక్ నొక్కడానికి? లేదు. మీరు ఎవరైనా ఐఫోన్ ఇచ్చారా లింక్ నొక్కడానికి? లేదు లేదు లేదు. మొదటి నీ దగ్గర నువ్వు వాడడానికి నీ దగ్గర ఐఫోన్ లేదు, నువ్వు ఎందుకు ఇస్తావు కానీ ఆ పక్కన పెట్టి. ఆ కేటీఎం బైక్లు గివ్ అవేలు ఇచ్చారా? ఇచ్చావా నువ్వు? ఎప్పుడైనా ఇచ్చావా లింకులు నొక్కడానికి? లేదు. బైక్లు ఇచ్చా నీ దగ్గర బండే లేదు మొదటి నువ్వు ఎలా ఇస్తావు కానీ సైకిల్ గివ్ రెస్పెక్ట్ అంటే చెప్పడం చెత్తగాడని ఏదో కుక్క సోల వాట వేసుకొని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇప్పుడు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మళ్ళీ దానికి తోటి ఉత పొగ్గని ఏమైనా అంటే చాలు, గొప్పలకు పోతాడు అంతే. ఏమైనా అంటే చాలు, నా మీద ఎంతమంది బతుకుతున్నారో తెలుసా అంటాడు. అసలు ఎవడు బతుకుతున్నాడు రా నీ మీద చెప్పు, అసలు ఎవడు బతుకుతున్నాడు? అసలు నువ్వు ఫేమస్ అయిందే మేము ట్రోల్ చేయడం వాళ్ళ కదరా. అదే కదా నాయన, వీడి గురించి ఏదో పెద్ద సూపర్ మ్యాన్ లా ఫీల్ అయిపోతున్నాడు. ఏదో 4-5 ఫ్యామిలీ దత్తత తీసుకుని వాళ్ళు పోషిస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. ట్రోలర్స్ ని మెంబర్స్ ని చూస్తుంటే అసలు మేము ట్రోల్స్ మేమ్స్ రోజులు చేయడం వల్లే కదరా నీ కారు ఇచ్చేనా వచ్చింది కనీసం. లేకపోతే అది కూడా ఉండేది కాదు కదా, అడుక్కు తినే బతికే కదా, మర్చిపోయేమో. అసలు నీ గురించి నువ్వేమనుకున్నావు? అసలు నీ గురించి నువ్వేమనుకున్నావు? బేసిక్ గా నువ్వు ఆఫ్టర్ ఆల్ మా రోస్టింగ్ వీడియో తమ్నెల్ లో సైడ్ పెట్టి ఒక పిఎన్జి ఫోటో గాడివి మాత్రమే, అంతే. దానికి మించి ఇంకేం లేదు, నీ విలువ అంతే. పోనీ అలా కాదంటావా? సరే నువ్వే చెప్పు, ఇప్పటిదాకా నువ్వు ఫేమస్ అయిన క్లిప్స్ ఏవైనా సరే ఇన్ఫర్మేటివ్ వీడియోసా? కాదు, కేవలం నువ్వు లేకపోగల మాట్లాడిన వీడియోస్ మాత్రమే ఫేమస్ అయ్యాయి. ఇక్కడ అర్థమైపోతుంది కదరా నీకు అంతమంది సబ్స్క్రైబర్లు ఎలా వచ్చారు. ఇప్పుడు నేను చెప్పిందంతా నీకు ఫ్యాక్ట్ చెక్ అన్న కొడుక. నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు ఏదో పీకేస్తావు అని చెప్పి నీకు ఫాలోయింగ్ రాలేదు, నువ్వు లేకపోగల మాట్లాడవు కాబట్టి మాత్రమే వచ్చారు. మళ్ళీ ఏమైనా అంటే చాలు, కంటెంట్ ఇస్కింగ్ అంటావు. నీకన్నా బ్లాగులు గుర్తుపాలకు చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అక్కడ, కానీ వాళ్ళు నీలా కాంట్రవర్షియల్, నోటి తేట లేక గుర్తింపు రాలేదు అంతే. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే జాస్తి అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది, వెళ్ళి దాన్ని విజిట్ చేయండి. తన బ్లాగ్స్ లో సినిమాటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ పీక్స్లు ఉంటుంది టెక్నికల్ గా. మీకు నిజంగా ట్రావెల్ బాక్స్ ఎంకరేజ్ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, చాలా మంది ఉన్నారు. బట్ ఇలాంటి లేఖగాళ్ళు కాదు. మీ లైవ్ లో అంటే లేదు, బెట్టింగ్ గురించి మాట్లాడేది ఘోరంత అయితే వేరే వాళ్ళు తిట్టింది కొన్నంత. అదే కదరా బాబు, అసలు ఈ లైవ్ కి సంబంధం లేని వాళ్ళని ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళందరినీ తిట్టాడు. అసలు వాళ్ళకేం సంబంధం రా, ఇంట్లో కూర్చొని పిల్లలకి అన్నం పెట్టుకుని ఒక లేడీని తిట్టాల్సిన అవసరం ఇడికే వచ్చింది రా చెప్పు. తిట్టడం అంటే గుర్తొచ్చింది, దీని అమ్మారే ఎన్నర వేరు. టూ బి ఆనెస్ట్, నేను నా జీవితంలో ఎన్నో బూతులాడాను రా, కానీ నేను ఎప్పుడు ఉత్తు పుణ్యం ఎవరిని తిట్టలేదు. అది చనిపోయిన వాళ్ళు అస్సలు తిట్టలేదు, కానీ ఎంత నీచాతి నీచంగా తిట్టాడు రా అంటే ఆ విజ్జు వాళ్ళ అమ్మగారిని. బాబోయ్ నా మాటలు నేను చెప్పలేను. వాళ్ళమ్మ సచ్చింది, వాళ్ళ అమ్మని వెళ్ళి ఆకాశంలో వెళ్ళి మరీ దింగుతాను అని చెప్పరక వేసానంటే, వాళ్ళ అమ్మని ఆకాశంలో ఉంది దాన్ని అక్కడ తిని దింగుతానని చెప్పి, స్వర్గంలో కూడా ప్రశాంతం ఉండదు అలా ఇంకా ఒకటి. వాళ్ళ అమ్మ సచ్చింది, వాళ్ళ అమ్మ మీద ఆడు సిగ్గులు అయితే లేదు, ఆడు కావాల్సిన ఫేమస్ అవ్వడం ఆడ ఆటప్పు కలిపి పెళ్ళాను దెంగ. విన్నావా ఏమన్నాడు? చనిపోయిన వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటరా అంత అలా తిట్టడానికి చెప్పు. విద్యతో ప్రాబ్లం ఉంటే విద్యగా తిట్టాలి, కానీ వాళ్ళ అమ్మగారిని తిట్టడం ఏంట్రా? అది భూమి మీద లేనామెను, ఎంత డిస్కస్టింగ్ రాది. మన బిఎస్ వాళ్ళ అమ్మగారిని కూడా ఇలాగే తిట్టాడు నీచంగా. అసలు వాళ్ళ మదర్ ఏం చేశారంటరా వాళ్ళని తిట్టడానికి? నాకు అర్థం కావట్లేదు. తిట్టాలనుకుంటే డైరెక్ట్ గా ఆ పర్సన్ తిట్టచ్చు కదా, మధ్య వాళ్ళ మదర్ ఎందుకు? బేసిక్ గా నాన్న విషయం గురించి చెప్పాలంటే ఇటు ఎలాంటి రా అంటే తల్లి తాళి తెంపి తెప్పి కోసం తాగడి పెట్టుకునే రకం నా కొడుకు చెత్తగాడని. మళ్ళీ ఇలాంటి ఎరుపుకు మాటలు మాట్లాడే చెత్త నా కొడుకు ఫ్యాన్స్ అంట ఫాలోవర్స్ అంట. మళ్ళీ ఆ పోరం పోగా నా దగ్గరకు వచ్చి స్ప్రెడ్ చేయడం, జై అన్వేషణ అని కామెడీలు చేయడం, ఏ మౌలేగలరా మీరు? సుల్తాన్ అబ్బే రుక్, ఏ సుల్తాన్, ఏ ఏ గడ్డరా బే, అబ్బే కావగా లక్తరా బే, అబ్బే లగరా. మీరు ఇప్పుడు ఒక మాట అనొచ్చు నన్ను, ఇప్పుడు నిన్ను కబుర్లు తింటున్నావు కదా అప్పుడు పక్కన నుండి నువ్వేం పీకోవని. బేసిక్గా మీరు చూసారంటే ఆ రోజు నేను ఒక హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాను, అక్కడ నాకు ఏం చేయాలో తెలియలేదు. వాడిని తిట్టాలా కొట్టాలా లేదా అసహ్యపడాలా, అసలు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు ఆ సిచ్యువేషన్లో. అంతేగాని వాడు తిట్టిన తిట్లకి ఏం ఎంటర్టైన్ అయ్యి నవ్వలేదు. నా ఫేస్ వస్తే మీకే తెలుస్తుంది నా ఫేస్లో నవ్వు ఉండొచ్చేమో, కానీ ఆ నవ్వుకు అర్థం నేను ఎంటర్టైన్ అయ్యాను కాదు వాడు తిట్టిన తిట్లకి. బేసిక్గా ఇదే క్వశ్చన్ నన్ను ట్రూగా ఫాలో ఒక ఫాలోవర్ కూడా అడిగాడు మాట, అన్నవాడు అలా అమ్మలక్కలు తిడుతుంటే నువ్వు ఏం చేయకుండా ఎందుకు ఉండిపోయావు నాకు చాలా బాధ వేసింది అని. అరే అక్కడ నేను అడుగుతున్నాను
చెప్తుంది ఒకటి అయితే వాడు మాట్లాడుతుంది ఇంకోటి రా నాయన, అసలు సంబంధం లేకుండానే ఎవరెవరి పేర్లు తీసుకొస్తున్నాడు, ఎవరినెవరినో తిట్టేస్తున్నాడు, అదే నేను గమ్మున ఉంటేనే ఒకవేళ నేను రైజ్ అయ్యి ఎందుకలా తిడుతున్నాను అడిగాననుకో, వాడు ఇంకా ఎక్కువ తిట్టేవాడు నన్ను కాదు లేడీస్ని. మీరే చూశారు కదా వాడు ఎంత నీచాత నీచంగా తిడుతున్నాడు, ఎంత లేకి నా కొడుకో బిజీగా నాకు బూతులు రాక కాదు, వాడిని తిట్టలేక కాదు, వాడిని చాలాసార్లు తిట్టాను కూడా, బట్ ఇక్కడ ఎందుకు సైలెంట్గా ఉన్నాను రా అంటే నేను ఎంత రెచ్చిపోతా అక్కడ అంతలా తిడతాడు అవతల పర్సన్ని. ఆమె నన్ను తలా తిట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి, ఆమె ఏం తప్పు చేసిందని చెప్పండి. ఆడికి ఎలాగో తెలియట్లేదు బట్ నాకు తెలుస్తుంది కదా వాడు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు, అదేదో హేటెడ్ ఏదో నేనే తీసుకుందా అని చెప్పి గమ్మునున్నా అంతే. కానీ నేను అప్పటికే చాలాసార్లు చెప్పా కూడా బూతులు మాట్లాడకరా బాబు మాట్లాడకరా బాబు అని, కానీ ఆడు విన్నాడా లేదు. అది ప్రూఫ్ డాక్టర్ చేసింది మధ్యలో అదే కదా అదే కదా ఇంకో కాస్త మామూలుగా మాట్లాడా నా ఊరి కొరికే అదే అవునరా ఇప్పుడు కలకం చేసేటప్పుడు కాకలు ఎగరబెట్టి దేంగా ఎన్ని బూతులు ఉంటాయా ఎన్ని అన్న బూతులు బూతులు మాట్లాడడం తప్పు కాదు నువ్వు అంటున్నావు కదా నువ్వు బూతులు మాట్లాడడం తప్పని చెప్పట్లే కానీ బూతులే మాట్లాడుతున్నావు అది నేను అంటుంది అది బూతులు మాట్లాడడం పర్సనల్ గా వెళ్ళడం రెండు వేరు కదన్నా బూతులు మాట్లాడడం పర్సనల్ గా వెళ్ళడం రెండు వేరు కదా. ఒకవేళ ఇదంతా విన్న తర్వాత చూసిన తర్వాత కూడా మీకు నేను లైవ్ లో అలా చేయడం తప్పు అని మీకు అనిపిస్తే అది తప్పే, కానీ ఆ ఘోరంత తప్పు వల్లే కదా ఒక కొండంత విషయం తెలిసింది. అసలు నాన్ వెజ్ ఎలా అంటాడు, ఒక పాయింట్ మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతాడు, ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడిగితే దాన్ని డైవర్ట్ చేయడానికి ఎవరెవరు ఎలా తిడతాడో తెలిసింది కదా, తన ట్రూ ఫేస్ ఏంటో అర్థమైంది కదా. అసలు తన పాయింట్ కోసం మాట్లాడడానికి వచ్చినాడు అయితే వేరే వాడు అమ్మలక్కలు ఎందుకు తిడతాడు, వేరే వేరే మాటలు ఎందుకు మాట్లాడతాడు చెప్పండి. నిజం చెప్పాలంటే నాయన వేసిన పాయింట్ కోసం ఫైట్ చేయడు, తన స్వలభం కోసం మాత్రమే కాంట్రవర్సీలు చేస్తాడు. కావాలంటే తనకి గతంలో చేసిన మూడు కాంట్రవర్సీలు చూసుకో, ఏది సక్సెస్ అవ్వలేదు, ఏ పాయింట్ మీద స్టాండ్ తీసుకోలేదు, లాస్ట్ వరకు దేనికి ఫైట్ చేయలేదు. తను ఎప్పుడైతే తను అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాడో అప్పుడు అంతా అక్కడే వదిలేసి తనకి ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు, ఎన్ని డబ్బులు సంపాదించాడు అని చెప్పి వీడియో చేసి జనాలు గొర్రెలు చేస్తున్నాడు. అయితే ఆడు ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నాడు, తన పాయింట్ మీద మాట్లాడుతున్నాడు అని మీరు అనుకుంటున్నారు, కానీ కాదు వాడు పాయింట్ పేరు చెప్పి పర్సన్ టార్గెట్ చేస్తాడు. అలా టార్గెట్ చేసిన పర్సన్ నాశనం చేసేదా కోరుకోడు. ఎంసీ అనే పాయింట్ తీసుకుని ఉమ్మ ట్రావెల్ని టార్గెట్ చేశాడు, తర్వాత రవి ట్రావెల్ని టార్గెట్ చేశాడు. పోనీ తీరా టార్గెట్ చేసిన తర్వాత ఎంసీఎల్ మీద ఏమైనా సాధించాడు అంటే లేదు, మొత్తానికి ఆ టాపిక్ వదిలేశాడు. ఇప్పుడు బెట్టింగ్ కూడా అంతే, తన టార్గెట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ అందరూ ఎరుపప్పులు అవుతారు. తను ఎప్పుడు తనకన్నా ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తాడు, అప్పట్లో ఉమ్మాయికి ఎక్కువ టార్గెట్ చేశాడు, తర్వాత యూఎస్ఏ రాజీకి ఎక్కువ టార్గెట్ చేశాడు, ఇప్పుడు బీఎస్ఐకి ఎక్కువ, అంతే. ఇంకెన్నిసార్లు అవుతారా మీరు కూడా గొర్రెలు బోర్ కొట్టట్లే చాలు, ఇంకా దీనికి వెనకాడ్ చేసేద్దాం. నేను ఎలా మాట్లాడుతున్నానని చెప్పి మీరు బీఎస్వై సపోర్ట్ అనుకుంటారేమో, నేను ఎవరు సపోర్ట్ కాదురా బాబు, ఇద్దరు ఎరుపుకులే. అసలు జరుగుతుంది ఒక ఎరుపు కాంట్రవర్సీ, అందులో మళ్ళీ ఒకటి వేపు సపోర్ట్ స్టాండ్ తీసుకోవడం ఒకటి, అంత వెయిట్ లేదు ఇక్కడ. ఇద్దరు తప్పులు చేశారు చేస్తున్నారు కూడా. ఇంకా బెట్టింగ్ విషయానికి వస్తే జనాలందరినీ ఒక మిస్కన్సెప్షన్ లో ఉంచుతున్నారు. మిస్కన్సెప్షన్ అంటే తెలుసు కదా, అపోహ యూట్యూబర్స్ బెట్టింగ్ సైట్స్ ప్రమోట్ చేయడం వల్ల జనాలందరూ బెట్టింగ్ ఆడుతున్నారు, పాకెట్ వేసుకుంటున్నారు డబ్బులు అని. బట్ దట్స్ ఏ కంప్లీట్లీ మిత్, మీకు షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తాను వినండి. ఇప్పుడు రోడ్డు మీద గుట్కా పాన్ మసాలా తింటాను ఆపి మీరు విమల్ తినడానికి కారణం షారుఖ్ ఖాన్ అక్షయ్ కుమార్ అని అడగండి, ఆడు కాదురా పూక నాకు దోలకవై తింటున్నాను అంటాడమాట. సేమ్ బెట్టింగ్ దగ్గర కూడా ఇంతే, ఎవడు యూట్యూబర్స్ చెప్పాడని చెప్పి బెట్టింగ్ ఆడరు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, మరి 10 ఏళ్ల క్రితం అప్పుడు బెట్టింగ్లు ఆడేవాళ్ళు కాదా, సూసైడ్ చేసుకునే వాళ్ళు కాదా, దొరికింది కదా అని చెప్పి మొత్తం యూట్యూబర్స్ మీద వేసేకండి. అయినా నాకు అర్థం కాదు, ఇప్పుడు యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం మానేస్తే ఇప్పుడు నిజంగా బెట్టింగ్ అంతా పోద్ది అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీ అంత ఎర్రిపోకులు ఇంకోళ్ళు ఉండరు. ఇంకా చెప్పాలంటే బేసిక్ ఇండియాలో ల్యాండ్ మీద క్యాసినోస్ రన్ చేయడం అనేది ఇల్లీగల్, అందుకని చెప్పి కొంతమంది ఎదవలు ఏం చేశారు, లాలో లూప్హోల్ వాడుకుని గోవాలో వాటర్ మీద షిప్స్ లో క్యాసినోస్ రన్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్న భూమి మీద మనం బతుకుతున్నాం రా. నిజంగా యూట్యూబర్స్ సెలబ్రిటీస్ ప్రమోట్ చేయడం ఆపేసినా ఇది ఆగదు. ఎందుకు రానంటే ఫర్ సపోజ్ బెట్టింగ్ యాప్ అనేవాడు జీపే లాగా రిఫరల్ లింక్ పెట్టి డౌన్లోడ్ చేసినట్టు 200-300 ఇస్తాను అన్నానుకోండి, మీరే సిగ్గు లేకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారు. మరి దీనికి సొల్యూషన్ లేదురా అంటే ఒకటే, సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. పేరెంట్స్ పిల్లలకి సక్రమంగా పెంచాలి, అడ్వర్టైజ్మెంట్ కి మానిపులేషన్ తేడా ఏంటో చూపించాలి, నేర్పించాలి. వాళ్ళకి ఫోన్లు ఇచ్చే ముందు పేరెంట్ వాళ్ళకి పెట్టి ఇవ్వాలి, వాళ్ళ వయసు తగ్గట్టే వాళ్ళకి సరిపడి ఇన్ఫో మాత్రమే ఇవ్వాలి. అందుకే ఇప్పుడు ఏ యాప్ అయినా సరే పేరెంట్ వాళ్ళకి పెడుతున్నాడు పిల్లలు చూడకుండా ఉండడం కోసం, మీరు దాన్ని సక్రమంగా యూజ్ చేసుకోవట్లేదు. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కాంట్రవర్సీల వల్ల మనకు ఒక్క రూపాయి ఉపయోగం లేదు, 2 నెలలు పోతే మళ్ళీ అంత మామూలే. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంట్రా అంటే అడ్వర్టైజ్మెంట్ కి మానిపులేషన్ కి తేడా తెలుసుకోండి, అండ్ మీ పిల్లలకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ తమ్ముళ్ళకి అక్కలకి చెల్లెలకి ఎవరికైతే వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ నేర్పించండి. అండ్ సరదాగా ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ సరదా కాస్త ఎడిక్షన్ అవుద్ది అని చెప్పి మీరు చెప్పండి, వాళ్ళు వినేలా చెయ్యండి అంతే. సో ఇంక దీని గురించి మాట్లాడడం ఇంకేం లేదు. సో ఇంతే గాయ్స్ ఈరోజు వీడియో మరి, అండ్ నెక్స్ట్ వీక్ కలుద్దాం రీల్స్ రోస్ట్లో, అప్పుడు దాకా బాయ్. మామా ఎక్కువ పెగలా మన జై మేనేజ్ గెట్ బ్యాచ్.
తెలుగునాట ప్రతి పేద కోటీశ్వరుడు అవ్వాలని దీక్ష పట్టి సాగుతున్న మన చంద్రబాబు మీద మనసులోని మాట నడుము వచ్చేది బాబే ఇచ్చేది బాబే గెలిచేది బాబే బాబు 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 చంద్రబాబు బాబు 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 బాబు.